नमस्ते एबीसी न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस चूद्दाम। आंध्रप्रदेश राष्ट्र पच्चदनं मरियु सुंदरीकरण कॉर्पोरेशन चेयरमैन गा बदली बाध्यत चेपट्टिन राजमंड्री रूरल कोऑर्डिनेटर चंद्र नागेश्वर। कांग्रेस अग्रनेत राहुल गांधी पै बीजेपी चेस्तुन्न कुट्रलनु प्रजलकु विवरिंचेंदुकु जिल्ला कांग्रेस आध्वर्यंलो बोम्मूरु कलेक्टरेट एदुट भारत सत्याग्रह दीक्ष निर्वहिंचारु। వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు జరిగేలా చూడాలి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్ రావు వెల్లడి। రాజమండ్రి సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ మార్గాని భరతరామ్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పరిస్థితి అజాగ్రత్తగా విమర్శిస్తుండగదని వైసీపీ నాయకులు తిట్టం। बिलाल मस्जिद मरियु शादी खान आध्वर्यन आत्मीय इफ्तार विंदु एर्पाटु चेशारु। कार्यक्रम में राजमंड्री पार्लमेंट सभ्युलु मार्गानी भरतराम राजानगरम एमएलए जकंपुडी राजा राजमंड्री रूरल एमएलए गोरंट्ल बुच्चय्य चौधरी मरियु मुस्लिम ऐक्य वेदिक नायकुलु हबीबुल्ला खान बिलाल मस्जिद कमिटी अध्यक्षुलु अलाउद्दीन उपाध्यक्षुलु शेख रब्बानी ट्रेजरर यूसुफ अमीर जमात जिला अध्यक्षुलु अहमद अंसार जमाअते इस्लामी हिंद राष्ट्र सलाहा मंडल सभ्युलु केएमए सुभान नगर राजकीय नायकुलु मुस्लिम प्रमुखुलु पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో బిలాల్ మస్జిద్ కమిటీ సభ్యులు రబ్బాని మున్న బొంతా శ్రీహరి కేబుల్ శ్రీను నక్క నగేష్ బల్లా శ్రీనివాస్ పల్లా వెంకటేశ్వరరావు బెర రామారావు బేతాళ వెంకటేశ్వరరావు బాలాసాయి సుబాన్ రఫీక్ రాజా జకంపుడి అర్జున్ బొమ్మనమైన శ్రీను తదితరులు పాల్గొన్నారు। अंदर की धन्यवाद विशाल कार्यक्रम मुझे राजमंड्री नगर एंपी श्री मार्गानी भरतराम गारी वेद आवश्यक श्री मार्गानी भरतराम गारंजा शुभाकांक्ष సమాజంలో దుర్గతుల బాపం కోసం ఒక మంచి సాంప్రదాయంతో ముందుకు సాగడం కోసం రంజాన్ పవిత్ర మాసం మనందరి మనసుల్ని శాంతించేదానికి ఆరోగ్య పరిస్థితులు కూడా శుద్ధి చేసేదానికి ఒక ఉపయోగకరం మతం అనేది ఒక విశ్వాసం నమ్మకం హిందువులు కొంతమంది దేవుని పూజిస్తారు క్రైస్తవులు జీసస్ క్రైస్తవుని పూజిస్తారు అల్లా దేవుడిగా ముస్లింలను మనం పూజించుకోవడం జరుగుతుంది। అన్ని మతాల సారాంశం ఒకటి పొరుగు వారిని ప్రేమించమన్నారు ఇతరులను ద్వేషించవద్దన్నారు ఉన్నదాంట్లో పేదవాళ్ళకి సహాయం చేయమన్నారు సామూహికంగా మనం ఎవరైతే కూర్చున్నామంటే సామూహిక భక్తి అందరం కలిసి సమాజంలో ఒకటేనన్న భావన మత సామరస్యంలో ఏదైతే చట్ట లక్షణాలు ఉన్నాయో అవన్నీ ముదురుకునేదానికి మాలిన్యం తొలగేదానికి ఈ మాసం చాలా పవిత్రమైనది। అన్ని మతాలు కూడా పవిత్ర మాసాలు ఇక్కడే వస్తాయి ఈ సందర్భంలో వస్తాయి అందుకనే మనందరం కలిసి సహజీవనం చేస్తాం। ఈ భారతదేశం అన్ని మతాలకి సమాన గౌరవం ఇచ్చే రాజ్యాంగం అనుకుంది ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుదాం। ముఖ్యంగా పేదరికం పోవడం అవసరం దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఆదాయం పెరుగుతున్నాయి కానీ పేదరికం పోవడం పరిస్థితుంది ప్రతి పేదవాడికి విద్య వైద్యం అందేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా సమాజం మీద ఉంది। ముస్లింలు కూడా చాలామంది కష్టజీవులు పేదవాళ్ళు ఉన్నారు అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలో మనం చూస్తుంటే చాలా ప్రాంతాల్లో చాలామంది పేదవాళ్ళు కష్టం ఎక్కడ కష్టంలో పడితే కుటుంబాలు ఉన్నాయి వారందరి జీవితంలో వెలుగులు రావాలి ప్రభుత్వం
సంబంధం నుంచి గణనీయమైన శాతం పడిపోయిందైనా ఈ సమాజాన్ని కూడా అందాల్సిన అవసరం ఉంది. ఆ వైపు మనందరూ కూడా దృష్టి రాజకీయాల కంటే కూడా సమాజ సేవ ముఖ్యంగా మనందరం కృషి చేయాలని విన్నపం చేస్తూ ఈరోజున ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలుసుకునే అవకాశం కనిపించారు. రాజా గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, గతంలో సాక్షి లేని పైన ఐక్యం ఉంది. దీనికి ఒకప్పుడు ఇది నేనే సాక్ష్యం చేయించాను. పై భాగంలో సూర్య ప్రకాశ్ గారు సాక్ష్యం చేస్తే ఆ గతంలో ఐక్యపోయింది కంప్లీట్ చేస్తే ఎక్కువ మంది కూడా ఉపయోగించుకుంటారు. దాని మీద కూడా తమరు ఆలోచించి ఏదైనా ప్రభుత్వం సహాయం చేస్తే పెట్టడం ఆలోచించాలని కోరుకుంటూ మరోసారి అందరికీ ఇక్కడ ఒకటే రాజా నేను సరదాగా మాట్లాడతాను. మీరు చూడాలి కదా మేము పెద్దవాళ్ళు అందుకని కింద పైన నేను అందరూ ఒకటే ఈ రంజాన్ మాసము ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ 1/4 జనాభా పైనే ఈ యొక్క రంజాన్ దీక్షలు చేస్తూ ఉంటారు. మరి ఎంతో కఠోరమైన దీక్షలతో రోజుకి 5 రోజులు 5 సార్లు నమాజ్ చేస్తూ మరి కనీసము పుట్టక కూడా వేయకుండా మరి ఇంత కఠోరమైన దీక్ష చేస్తూ మరి అల్లా యొక్క దివ్య ఆశీస్సుల కోసము అల్లా ఏదైతే మార్గం చూపించారో ఆ మార్గంలో ప్రతి ఒక్క మానవాళి అంతా కూడా నడవాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అల్లా యొక్క ఆశీస్సులు ప్రపంచంలో ఉన్న ప్రజలందరి పైన ఉండాలి అని మరి మొహమ్మద్ ప్రాఫెట్ ఏదైతే మనకి దారి చూపించారో ఆ సన్మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నడవాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ యొక్క కోరికలు మీ యొక్క ఆశలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా మీ అందరికీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, రంజాన్ మాస శుభాకాంక్షలు. ఆవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ముస్లిం సోదరుల కోసం 4% రిజర్వేషన్ని కేటాయించినటువంటి కార్యక్రమం అవేళ చేస్తే కండ్రీస్ మినిస్టర్ ఒక అయ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరెన్నో గొప్ప కార్యక్రమాలు మరి ముస్లిం సోదరుల కోసం ఈ ప్రభుత్వం చేస్తాం. దాదాపుగా 60 కోట్లు పైబడి జనాభా ఉన్నటువంటి ముస్లిం సోదరుల్ని అనేకమైన కార్యక్రమాలు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు కూడా. ఈ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా దీన్ని మంచి చేయాలనే ప్రశ్నతో అందులో భాగంగానే కడప జిల్లాలో చక్కటి హస్ హౌస్ని నిర్మాణం ఒక పక్కన చేసుకుని మరొక పక్కన విజయవాడలో కూడా కొత్తగా నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రారంభం చేస్తున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో 2nd లాంగ్వేజ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మాటలు కూడా ఉర్దూ అనేటువంటి ఉపయోగించాలి అనేటువంటి ఒక చట్టాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుని రావాలి. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీని కూడా నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్తా ఉంది ఈ ప్రభుత్వం అనే మాట కూడా తెలియజేస్తుంది. ప్రత్యేకించి వాస్తవానికి ముస్లిం సోదరులు కూడా చాలామంది ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వారు చాలా వారి కోసమే ఎవరైతే 45 సంవత్సరాలు నుండి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్నటువంటి ముస్లిం మహిళలకి 1,18,750 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు 75,000 రూపాయలు ఆర్థికంగా సహాయాలు అందించేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటారు. మాటని మీ యొక్క వాణి వినిపించడానికి మీ తాలూకా సమస్యల్ని చట్టసభలో చెప్పడం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మమ్మల్ని బట్టి అనేక రాజకీయ పరమైనటువంటి అవకాశాలను కూడా మన ముఖ్యమంత్రి గారు కల్పించారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ సంక్షేమం కోసం మీ తాలూకా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఎప్పుడు కూడా మీకు కూడుగా నిలబడతాం అనేటువంటి
నమ్మకాన్ని మాటని అందరికీ ఇక్కడ చెప్తూ మరొకసారి నన్ను ఈ అవకాశం ఇచ్చి అందరితో పాటు ఈ ట్రాన్స్లేషన్ జరిపేటువంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతను తెలియజేస్తూ సెలవు. అత్యంత పవిత్రంగా భావించేటటువంటి ఈ రంజాన్ పండుగ మాసంలో మీ అందరితో పాటు ఈ కాసేపు గడిపేటటువంటి అవకాశం అల్లా ఇచ్చినందుకు గొప్ప అదృష్టంగా భావిస్తూ ఇప్పటిదాకా పెద్దలు చాలా స్పష్టంగా ఈ రంజాన్ మాసం అనేటువంటిది ఏ రకంగా అవతరించింది ఖురాన్ ఒక దైవ గ్రంథం అవతరించినటువంటి మాసాన్ని ఎంత పవిత్రంగా మనం అందరం కూడా భావించాలి అనేటువంటి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో వాస్తవానికి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అనేక రకాల కులాలు కానీ మతాలు కానీ వేషధారులు కానీ భాషలో యాసలు కానీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా బాయి బాయి అనేటువంటి గొప్ప బంధాలతో మనందరం కూడా ఈ దేశంలో జీవిస్తాం. అందుకే వాస్తవానికి అందరం కూడా సొంత కుటుంబ సభ్యులుగా ముఖ్యంగా రాజమండ్రిలో ముస్లిం సోదరులు అందరూ కూడా నిజంగా అందరికీ ఏదో ఒక రక్త సంబంధం ఉన్నట్టుగా ఒకరికి ఒకరికి ఎప్పటి నుంచో విడదీయలేకపోయిన బంధాలు ఉన్నట్టుగా గొప్ప అభిమానాలతో ప్రేమ పాత్సంగాలతో అందరూ అందుకే అందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ అలా అందరికీ కూడా చల్లగా చూడాలి, అందరికీ మంచిగా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, అందరూ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ముస్లిం సోదరుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలని ఇస్తా ఉన్నారు. అందరికీ అసలు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నప్పటికీ ఖచ్చితంగా కొంతమంది చేసినటువంటి కొన్ని మంచి పనుల్ని కొన్ని వేదికలకు చెప్పాల్సిన అవసరం. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్గా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్యపరేషన్ కార్యాలయం నందు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే తన నియోజకవర్గంలోని కడియం మండలం నర్సరీ పరిశ్రమలకు పుట్టినిల్లు అని కావున రాష్ట్ర వ్యాప్తంగా సుందరీకరణ పచ్చదనం ఎంతో ముఖ్యమైనదో, దాని అభివృద్ధికి పక్కా ప్రణాళికను రూపొందించి వాటిని అమలు చేసే విధంగా చేస్తామని చందన తెలిపారు. అలాగే తన నియోజకవర్గంలోని కడియం మండలం నర్సరీ పరిశ్రమలకు పుట్టినిల్లు అని కావున రాష్ట్ర వ్యాప్తంగా సుందరీకరణ చాలా ఘనంగా చేస్తామని, దానికి సంబంధించి ప్రణాళికను రూపొందించి వాటిని అమలు చేసే విధంగా చేస్తామని చందన తెలిపారు. తొంగేటే చూడు పైన అని అయిపోయి కదా, అయిపోయి కదా, అయి అయిపోయినాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించేందుకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ ఎదుట భారత సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టరేట్ ఎదుట భారత సత్యాగ్రహ దీక్ష జరిగింది. సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, బాలేపల్లి మురళీధర్, ఆకుల సూర్య, భాగ్యలక్ష్మి, డాక్టర్ వడియార్, కొవ్వూరి శ్రీనివాస్, లీలావతి, యజ్జారావుతు విజయలక్ష్మి,
పొన్నమాటి బాబ్జీ, నలబాటి శ్యామ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రవి గారు వేదిక నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆదేశాల మేరకు జయ భారత్ సత్యాగ్రహ దీక్షలు చేస్తోంది. 13వ తేదీ నాడు దాని తర్వాత అనేకమంది ప్రధానమంత్రులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల వద్ద ఈరోజు ధర్నా నిరసన ప్రదర్శన కార్యక్రమం చేయడం జరుగుతోంది. రాహుల్ గాంధీ గారు ఇటీవల లోక్సభలో లేవనెత్తినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలు, దాని తర్వాత రద్దు, ఈ విషయాలన్నీ మనందరికీ తెలుసు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు ఆనాడు చెప్పడం జరిగింది ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయమని చెప్పి. ఈ దేశంలో ఆర్థిక అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయి, దాంట్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ దేశ ప్రధానమంత్రి గారికి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సంపద అంతటిని కూడా ఒకే ఒక సంస్థ అదాని సంస్థకు దోచిపెడుతున్నారని చెప్పారు. 23,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో నుంచి విదేశాలకు వెళ్ళి షెల్ కంపెనీల ద్వారా తిరిగి మళ్ళీ నల్లధనం తెల్లధనం అయినటువంటి పరిస్థితి, వీటిలన్నింటి మీద కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు 2019లో కోలారులో, కర్ణాటకలో ఉన్నటువంటి కోలారు జిల్లాలో కొన్ని పాసింగ్ కామెంట్ చేశారు. దాంట్లో నీరబ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నీరబ్ మోడీ గారు కోట్లాది రూపాయల అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడి పారిపోయినటువంటి మాట వాస్తవం. నీరబ్ మోడీ గారు కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి పారిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. తర్వాత నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆయనకి అతి ప్రియమైనటువంటి మిత్రుడు అదానికి కోట్ల రూపాయలు దోచిపెడుతున్నటువంటి విషయం తెలుసు. సో దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఎక్కడా కూడా ఒక డిఫేమేషన్ సంబంధించి 2 సంవత్సరాలు శిక్ష వేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. సో గరిష్టంగా 2 సంవత్సరాలు వేసి 23వ తారీఖున ఎవరైతే కోర్టులో ఒక గౌరవ ఎమ్మెల్యే గుజరాత్ నుంచి గుజరాత్ కోర్టులో వేశారో వారే మళ్ళీ తర్వాత వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. లోక్సభలో ఎప్పుడైతే అదానీ గారికి, ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల మీద మాట్లాడి ఫోటోలు చూపించారో నెక్స్ట్ ఆయన ఇమీడియట్గా హైకోర్టుకు వెళ్ళి స్టే వేకేట్ చేయించుకున్నారు. ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ గౌరవ కోర్టుతో ఒక జడ్జిమెంట్ ఇప్పించి 23వ తేదీన కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం, 24వ తేదీన వారి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఇంకా అనేక మంది ఈ దేశంలో క్రిమినల్స్ ఉన్నారు, వందలాది కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఏ వందలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పటివరకు కూడా కనీసం 4-5 సంవత్సరాల నుంచి కోర్టు ముఖం కూడా చూడలేదు. ఈ దేశానికి ముగ్గురు ప్రధానమంత్రులను అందించినటువంటి కుటుంబం, నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ముగ్గురు ప్రధానమంత్రులు చేశారు వారి ఇంటి నుంచి. 4వ సారి లోక్సభ సభ్యుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని కావాలని ఒక పథకం ప్రకారం సభ్యత్వాన్ని రద్దు చేశారు. సో కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా డిమాండ్ చేసి ఒకటే, రాహుల్ గాంధీ గారు ఏదైతే అంశాన్ని లోక్సభలో లేవనెత్తారో ఆ ఆర్థిక అక్రమ లావాదేవీలు అదానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారికి ఉన్న వాటి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని. ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే ఎల్ఐసి ద్వారా కోట్లాది రూపాయలు పెట్టుబడులు అందులో పెట్టించారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పెట్టించారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా పెట్టించారు. త్వరలోనే ఈ బ్యాంకులు కానీ ఈ సంస్థలకు ఇచ్చేటువంటి పరిస్థితి, ఎందుకంటే కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఒక ప్రైవేట్ కంపెనీలో పెట్టడం అనేటువంటిది ఇప్పటివరకు దేశ చరిత్రలో జరగలేదు. ఈ రాష్ట్రంలో మనం చూసాం కృష్ణపట్నం పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, తెలుగువారికి సంబంధించినటువంటి జీవికే ఇండస్ట్రీస్ కానీ, వీటన్నింటినీ కావాలని ఒక పథకం ప్రకారం అదానీ సంస్థకు ఇవ్వడం జరిగారు. ఈ దేశంలో డిఫెన్స్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మౌలికమైనటువంటి ఇతర అన్ని రంగాలను కూడా పెట్టుబడులు అన్నిటి కూడా అదానీ సంస్థతో పెట్టిస్తున్నారు. మన పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మనందరం కూడా గొంతెత్తి 32 మంది ప్రాణత్యాగం తర్వాత వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మనం పోరాటం చేసాం. 23,000 ఎకరాలకు సంబంధించినటువంటి 3,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక అసెట్ని పప్పు బెల్లాలకు అమ్మేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారు. వీటిలన్నిటికీ వ్యతిరేకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం. సో ఈ ధర్నా ప్రదర్శన కార్యక్రమానికి మాతో పాటు అనేక మంది పెద్దలు, మిత్రులు అందరూ కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలి, ఈ అక్రమ ఆర్థిక లావాదేవీల మీద నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అదానీ వ్యవహారాలపై నీకురా.
కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ శ్రీమతి శంకర్ అదాని అవినీతి పై జేపీసీ రాజమండ్రి ఓబీసీ కులాల జనాభా లెక్కలపై రాష్ట్రంలో ముందడుగు వేయడం శుభపరిణామమని ఓబీసీ కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇకనైనా రాజకీయ క్రీడలు మాని 52% పైగా ఉన్న ఓబీసీలకు న్యాయం జరగాలంటే కులాల వారీగా జనాభా లెక్కలే మూలమని, 2021 జనాభా లెక్కల్లో దీనిని ఆచరించాలని కేసన శంకర్రావు కోరారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు మేకా వెంకటేశ్వరరావు, దాస్యం ప్రసాద్, పొడుగు శ్రీను, యు గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక సంచార జాతులు అనేక కులాలుగా పిలువబడేటువంటి చేతివృత్తుల మీద ఆధారపడినటువంటి ఆ రోజున కుల గణాంకాలు లేవు. వారు అప్పుడు ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు 31లో కుల గణాంకాలు సేకరించడం జరిగింది. అక్కడి నుంచి ఈరోజు వరకు కూడా కుల గణాంకాలు చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కేవలంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు కుల గణాంకాలు చేయాలని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుల గణాంకాలు చేయకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణాంకాలు చేయాలని చెప్పి కూడా ఆ రోజున పార్లమెంట్లో తీర్మానం చేసి కుల గణాంకాలను కూడా లెక్కించడం జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు కూడా బయట పెట్టలేదు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా కుల గణాంకాలు లెక్కించాలని చెప్పని గతంలో హోంమినిస్టర్గా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా కుల గణాంకాలు చేయాలి అని చెప్పని ఆయన కూడా గతంలో పార్లమెంట్ సాక్షిగా చెప్పడం కూడా జరిగింది. కేవలంగా కంటితుడుపు చర్యగా, కేవలంగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం, ఓట్ బ్యాంకు రాజకీయాల కోసమే మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని అనేక సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి
నితీష్ కుమార్ గారు కూడా ప్రధానమంత్రి గారిని కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి కుల గణాంకాలు లెక్కించాలని చెప్పని ఆ రోజున వారు కూడా మాట్లాడటం కూడా జరిగింది. ప్రధానమంత్రి గారిని కూడా కలవటం జరిగింది. అయినా ప్రధానమంత్రి గారు దాని మీద స్పందించకపోవటం వల్ల ఆయనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తొలిసారిగా బీహార్లోనే ఈ యొక్క కుల గణాంకాలు చేయాలనేటటువంటి విషయాన్ని ఆయన దాదాపు 500 కోట్లు కూడా ప్రకటించి, అదేవిధంగా ఒరిస్సా ఒకటి, పంజాబ్ ఒకటి, ఈ రాష్ట్రాల్లో కూడా ఓబీసీ కుల గణాంకాలు లెక్కించేటువంటి కార్యక్రమాన్ని మరి ఆ ప్రభుత్వాలు తీసుకున్నందుకు వాడు కూడా మనం హర్షం వ్యక్తం చేశాం గతంలో కూడా. కానీ కేంద్ర ప్రభుత్వం చేయటం అనే విధానం వేరు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విధానం వేరు. కేవలంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో స్థానిక సంస్థలు 34% రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్ కూడా మేము కోల్పోయాం. అనేక సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, అయ్యా మీరు మీకు వాలంటరీ వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థ ద్వారా ఈ కుల గణాంకాలు లెక్కిస్తే రాష్ట్రంలో మరి అత్యధిక సంఖ్యాకులైనటువంటి 52% ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వరకు వారి యొక్క సంక్షేమ పథకాలు కానీ స్థానిక సంస్థల్లో కానీ అన్ని రంగాల్లో కూడా సమస్త రంగాల్లో కూడా వారికి న్యాయం జరిగే విధంగా మీరు కుల గణాంకాలు లెక్కించాలని చెప్పని పలు దఫాలు కూడా ముఖ్యమంత్రి గారిని మేము కోరటం జరిగింది. అనిచ్చో బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఆయా ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళటంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చెందాల్సినటువంటి ఫలాలపై బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళుతూ ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలోని ముందంజలో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దేశవ్యాప్తంగా అనేక దశీ కుల గణాంకాలు లెక్కించాలని చెప్పని అటు ప్రజాసంఘాలు కానీ ఇటు రాజకీయ పార్టీలు కానీ కేంద్ర రావటం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు అని అనేక దఫాలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెట్టడం కూడా జరిగింది. 1971 నుంచి 1931 వరకు కూడా ఆ రోజున కుల గణాంకాలు చేయటం కూడా జరిగింది. చూసాము బీసీ వెల్ఫేర్ మినిస్టరు చెన్ను వేణుగోపాలరావు గారు మరి బీసీ గణాంకాలు సేకరించడానికి మరి ప్రభుత్వం కూడా అంగీకరించింది. దానికి ఒక కమిటీని కూడా నియమించి మేము ముందుకెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని పత్రికల ద్వారా చూడటం కూడా జరిగింది. చాలా మంచి సుపరిణామే కుల గణాంకాలు లెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము ఆ రోజున కూడా హర్షం కూడా వ్యక్తం చేశాం. కాబట్టి ఎక్కడైనా కూడా దేశంలో కూడా కేంద్రంలో కూడా ఈ ఓబీసీ కుల గణాంకాలు ఇరవై 7% రిజర్వేషన్ని జస్టిస్ రోహిణి కమిషనర్ కూడా మరి వేయమంటూ జరిగింది. ఆ రోజు జస్టిస్ రోహిణి కమిషనర్ కూడా వేయటం కూడా జరిగింది. కానీ ఆ కమిటీ నివేదిక ఇంతవరకు కూడా బయట పెట్టకపోవటం, మరి బీపీ మండలం ఏదైతే మరి ఈ దేశంలో అన్ని సమస్త రంగాల్లో కూడా బీసీలకి న్యాయం జరగాలని చెప్పని ఓబీసీ కుల గణాంకాలు చేయాలని బీసీ మంత్రిత్వ శాఖ కానీ అదేవిధంగా బీసీలకు సప్లైన్ కానీ ఎవరికి లేనటువంటి క్రిమినల్ గారు ఎత్తామని చెప్పని ఆ రోజున మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీనికి దేశవ్యాప్తంగా కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఒక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టా ఉన్నాం. బీపీ మండల 2 ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యపరిచి బీసీలు 75 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి ఏ విధంగా మనకి అన్ని రంగాల్లో నష్టం జరుగుతూ ఉందో ఆ నష్టాన్ని పూరించాలి అంటే మనందరం కూడా సమాయత్వం కావాలి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని విధాలు కూడా స్థానిక సంస్థలు కాడించి అదేవిధంగా చట్టసభలను కాడించి బీసీ ప్రమోషన్లు కాడించి అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ రోజున ఉత్తరాంధ్ర వెళ్ళే సందర్భంలో మరి ఇక్కడ రాజమండ్రి ప్రెస్ క్లబ్ మరి
మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. రాజమండ్రి సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ మార్గాని భరతరామ్ను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పరుష పదజాలాలతో విమర్శించడం తగదని వైసీపీ నాయకులు హితవు పలికారు. మునిపెన్నడూ లేని విధంగా రాజమండ్రి నగరాన్ని ఎంపీ మార్గాన్ని అభివృద్ధి చేస్తుంటే టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విమర్శలు చేయడం తగదని నక్కా శ్రీనగేష్, ఎస్వి శ్రీనివాస్, మజ్జీ అప్పారావు హితవు పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏ ఎంపీ చేయని విధంగా భారత నగరాన్ని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఫ్లైఓవర్ తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆదిరెడ్డి అప్పారావు తన తనయుడు ఆదిరెడ్డి వాసు మీద పోటీ చేస్తే 50 మెజారిటీ తేడాతో భరత్ ఓడిపోతారని అనడం సరికాదన్నారు. వాసుకు పోటీ చేసే అవకాశం వస్తుందా లేదా అనేది ఇంకా తేలనప్పుడు వాసుతో పోటీ చేసి గెలవలేరని అనడం ఏమిటని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో గుత్తుల భాస్కర్ పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మాజీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, అదేవిధంగా రాజమండ్రి వైఎస్ఆర్సిపి ఎంపీ మార్గాన్ని భరత్రామ్ గారిని టార్గెట్ చేస్తూ చాలా పరుషంగా మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పుత్రోత్సాహం ఉండడం తప్పేం కాదు. ఎవరైనప్పటికీ తండ్రికి కొడుకు మీద వాత్సల్యం ఉంటుంది. ఆ కారణంగా కొడుకు అభివృద్ధిని, విజయాన్ని కాంక్షించడం అనేటువంటిది అది సహజం. కానీ ఆ నేపథ్యాన్ని నుంచి నోరు జారి వేరే నాయకత్వాన్ని నిందించడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ లీడర్, అభివృద్ధిని కాంక్షించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఈవేళ రాజమండ్రిలో ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి రాజమహేంద్రవరంలో మునుపెన్నడూ జరగనటువంటి అభివృద్ధి పతాక శీర్చికను నడుస్తా ఉంది. మార్గాన్ని భరత్రామ్ నాతృత్వంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇది రాజమండ్రికి ఒక మహర్దశ అని చెప్పడం తప్పదు. ఇక్కడ ఎమ్మెల్యే మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తల్లిలా పిల్లల్లో ఒక పిల్లోడు వెనకబడితే తల్లికి ఆ పిల్లోడి మీదే వాత్సల్యం ఎక్కువ ఉంటుంది. చూడండి, చదువులో కానీ లేదా ఏదన్నా బుద్ధిమాంద్యంలో కానీ ఆ అభివృద్ధి కనుక నోరుంటే అభివృద్ధి చెప్పాలి ప్రజలకి. ఇగో ఈ టైంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అలాగే మీకు తెలుసు, ఫ్లైఓవర్ 2004 ఉండవల్లి అరుణకుమార్ ఎంపీగా ఉన్నప్పటి కన్నా ముందు నుంచి కూడా ఆ ఫ్లైఓవర్ ఎన్నోసార్లు ఫౌండేషన్ లేడు. దాన్ని ఏమో ఏదో కారణాలు, అనేక టెక్నికల్ కారణాల వల్ల అవి ఆగిపోవటం. మురళీమోహన్ గారు 3-4 నాకు తెలిసి కొబ్బరికాయలు కొట్టాడు. ఆయన అది పాపం ఎందుకన్నా ఎదరక జరగలే. భరత్రామ్ గారు వచ్చిన తర్వాత కొన్ని ప్రయారిటీస్ తీసుకున్నాడు ఆయన. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రాజమండ్రిలో దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఓడిపోయాడు, రూరల్ అర్బన్ కూడా. ఆ బాధ్యతల్ని ఎంపీగా, జనరల్గా ఎంపీలు ఎలా ఉంటారంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ మీద పెద్దగా దృష్టి పెట్టరు వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు కూడా నేషనల్ లెవెల్లో లాబియింగ్, నేషనల్ లెవెల్లో వాళ్ళ యొక్క వ్యవహారాలు, ఏమైనా రా ఎంపీ ల్యాండ్స్ ఫండ్స్ కానీ, రా ఏదైనా 7 కాన్స్టిట్యూన్సీల్లో ఏదైనా అభివృద్ధి గురించి కానీ ఆలోచిస్తారు.
ఈ భరతరావు గారికి ఏంటంటే మరి పుట్టిన గడ్డ కదా, ఆ గడ్డ మీద ప్రేమ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ గడ్డ మీద ఉండేటువంటి ప్రేమ కొలిది ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ ఆయన భుజం మీద వేసుకొని చేస్తూ ఉన్నాడు. ఫ్లైఓవర్ కూడా నాకు తెలిసి ఆయన చెప్పడం ఏంటంటే ఆయన టైం బాండ్ కూడా పెట్టాడు, విత్ ఇన్ 1 ఇయర్లో ఆ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేస్తాను నేను. ముఖ్యమంత్రి గారి చేతే దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేయిస్తాననేటువంటి సత్సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. అందువల్ల ఏంటంటే మేము ఏం చెప్తామంటే ఇంకా ఎలక్షన్స్కి సంవత్సరం ఉంది, ప్రతిపక్షాలంటే మాకు గౌరవం ఉంది. అందువల్ల ఏంటంటే మీ సిద్ధాంతం, మీ ప్రాధాన్యాలు, మీ వ్యవహారాలు మీరు ప్రజల్లో చెప్పుకోండి. మాకన్నా మీరు మెరుగైన సేవలు చేస్తాం, మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పండి. ప్రజలు నమ్మితే మీకు ఓటు వేస్తారు, మమ్మల్ని నమ్మితే మాకు ఓటు వేస్తారు. అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారాగా వ్యక్తిగత విమర్శలకు పోకుండా రాజమండ్రికి ఒక చరిత్ర ఉంది. నిన్ననే 175 సంవత్సరాలు జయంతిని పూర్తి చేసుకున్నటువంటి వీరేశలింగం పంతులు గారు, మహనీయుడైనటువంటి ఆ వీరేశలింగం పంతులు గారు జన్మించినటువంటి రాజమహేంద్రవరానికి, రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి ఈ రాజమహేంద్రవరానికి ఒక చారిత్రాత్మకం అనేటువంటి ప్రతిష్ట ఉంది. దయచేసి ఆ ప్రతిష్టని పాడు చేయకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడూ కూడా అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతుంది. మీకేమైనా అందులో లోపాలు కనిపిస్తే మీరు సద్విమర్శలు చేయండి, తప్పకుండా వాటిని మేము ఆహ్వానిస్తాం. నిన్న అతి కష్టం మీద కాస్త కేడర్ను కూడా తీసుకొని ఆదిరెడ్డి వారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాని సారాంశం ఏంటంటే అసలు ఆదిరెడ్డి కుటుంబంలో చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వనన్నారు అని ఒక ప్రచారం సాగడంతో ఆయన ఉనికి కోసం ప్రయత్నిస్తూ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి సాక్షాత్ సిటీ ఎమ్మెల్యేతో కూడా మమ అనిపించారు తప్ప ఆ కేడర్కి నమ్మకం లేదు. వీరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. కళ్ళ ముందు ఇంత అభివృద్ధి కనబడుతుంటే ఏదో భరతరామ్ గారిని బుడబొక్కలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నాడు, ఇలాంటి చౌకబారు మాటలు అంటే నలుగురు చప్పట్లు కొట్టే వాళ్ళని పేటీఎం బ్యాచ్ని దగ్గరెట్టుకొని ఏదైనా మాట్లాడేయచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఈరోజు రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కొడుకు అయ్యాడు భరత్ గారు. ఆయన చేయని అభివృద్ధి లేదు, ఆయన దృష్టికి వచ్చిన అంశం ఏదైనా సరే పరిష్కారం అయ్యేదాకా కూడా నిద్రవట్లేదు. ఇంకా అభివృద్ధి అంటే నాకు మీ దృష్టిలో ఏంటి? అంటే మీ ఇళ్లలో ఎనపెట్టిలో డబ్బు చేరడమేనా? డబ్బు వృధా చేస్తున్నాడు అంటారు, లేకపోతే కంపల్సరీ దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలు అంటారు. అంటే మీకు ఎంత ఉలికి పడుతుందో, ఎంత ఉలికి పడుతున్నారో కంపల్సరీ దగ్గర దండి మార్చి విగ్రహాలు పెట్టడం మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. ఆ పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద బొమ్మలు అనకండి, దండి మార్చ్. ఈరోజు మీరు 500 నుండి వెనక చూసినా లేదా చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా చదువుకుని ఉన్నా ఉప్పు సత్యాగ్రహం వల్లనే అదే మన టర్నింగ్ పాయింట్, మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అది ఆయన మధ్యలో ఉండిపోయింది చదువుకున్నప్పటి నుంచి కూడా. అది నార్త్ ఇండియాలో మాత్రమే ఉంది అంత పెద్ద పెద్ద విగ్రహాలు. ఇక్కడ అభివృద్ధి చేయడానికి నిధులు ఉన్నాయి, అవకాశం ఉంది. ఆయనకి కనపడిన ప్రతి రోడ్డు, ప్రతి సెంటరు, ఎందుకు ప్రతి డివైడర్ నిర్మించి కూడా మధ్యలో ఆయన పెద్ద మొక్కలు నాటి అదేదో మొక్కలో పుట్టి పొబ్బలో పోయే మొక్కలు కాదు, అవి చక్కటి మొక్కలు వేస్తున్నారు ఆయన. ఈ దండి మార్చి విగ్రహాలు కూడా మన స్వాతంత్ర స్ఫూర్తిని రగిలిస్తాయి, మన పిల్లల్ని తీసుకెళ్తాయి. మనలో కూడా ఇంత మనకి టూరిజం స్పాట్లా చేస్తున్నారు రాజమండ్రిని, టూరిజం సిటీగా చేస్తున్నారు ఆయన. ఏ రోడ్డుకి వెళ్ళినా సరే ఒక పచ్చదనం, ఒక చక్కటి నిర్మాణాలు, ఇవన్నీ కాదని అంటే ఒక చేత్తో తింటూనే బొగ్గల నిండా అన్నం పెట్టుకొని నాకు అన్నం పెట్టలేదు అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. మీ సీటు కోసం మీరు ఎన్ని పాటలైనా పడండి. కళ్ళ ముందు ఈయన అభివృద్ధి చేస్తున్న భరత్ గారిని మీరేమీ చేయట్లేదు, షో చేసి తిరుగుతున్నారు. ఏంటంటే ఆ మాటలు, మారంబూడు ఫ్లైఓవర్ మీరు ఎప్పుడైనా అసలు మీరు అనుకున్నారా? 2 సార్లు రిజెక్ట్ అయింది. జాతీయ స్థాయిలో ఒక ఫైల్ రిజెక్ట్ అయితే అది మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. అటువంటిది ఆయన సాధించాడు, చాలా పిన్న వయస్కుడు ఆయన. ఆయన ఏమి వాళ్ళ నాన్న ఆయన తినడానికి కాదు కదా, నియోజకవర్గం ప్రజలందరికీ కూడా, అందరి ప్రజలకి అందుబాటులో ఉంటుందని ఆయన ఏం చేసినా చేస్తున్నారు. ఆయన ఒకటనేమిటండి, ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు ఆయన. రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం ఉంది, చిన్నప్పటి నుంచి వస్తున్నాం, 5 పైసలు టికెట్ నుంచి పావలాదాకా కూడా మనకు తెలుసు వెళ్తున్నాం వస్తున్నాం.
అటువంటి దాన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నాడు ఆయన. అలాగే నేదునూరు గంగాధరం లైబ్రరీ అది కూడా నిర్మిస్తున్నాడు ఆయన. మన గోదారిగట్టును చూసుకుంటే గుళ్ళు మార్కండేయ స్వామి గుడి మొదలెట్టి కాకివారి భవనం అంటారు, అండర్ గ్రౌండ్ శివాలయం అవి కూడా చేస్తున్నాడు ఆయన. పుష్కరాలరావు కానీ మరొకటి కానీ అన్నీ చేస్తున్నారు. మీకు కానిది ఏది, ఆయన ముట్టుకోనిది ఏది, ఏదైనా ఉంటే మీరు ఆయనకి చెప్పండి నువ్వు ఇది చేయలేదయ్యా అని, ఆయన చేసి చూపిస్తారు. అంత చిన్న వయస్కుడు కేవలం అభివృద్ధే కంకణం కట్టుకున్న వ్యక్తిని మనం ప్రోత్సహించడం మానేసి మీ కుయుక్తి కోసం మీ కుటుంబ రాజకీయం కోసం ఏమీ చేయలేదంటే, ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది ఎంపీలు చూశారు రాజమండ్రి, వాళ్ళందరూ కూడా కేవలం కార్లకి ఢిల్లీకి ఫ్లైట్లకి. జవహర్ వర్కర్స్ క్లబ్ కేఎస్ఎల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లివర్, గ్యాస్ట్రో, చర్మ వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసిన వైద్యులు ఈ వ్యాధుల నివారణకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెఎన్ ధర్మతేజ, డాక్టర్ కెఎన్ఎస్ శైలజ వైద్య సేవలు అందించారు. విరోచనాలు ఉంటాయి, రోజుకు ఒక 5-6 టైమ్స్ వెళ్తామండి. అంటే పట్టుచీరలో అలాంటి జెంట్స్ అంటే జీన్స్ టైట్ ప్యాంట్స్, బట్ కంఫర్టబుల్ వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కుదిరినంత వరకు. చాలామంది ఏంటంటే ఈ మధ్యన హార్ట్ అటాక్స్, గుండె నొప్పి ఎక్కువ అవుతున్నాయి. సో చాలామందికి ఏంటంటే కన్ఫ్యూషన్, ఇది హార్ట్ పెయినా లేకపోతే గ్యాస్ నొప్పి అని చెప్పి కన్ఫ్యూషన్లో ఉంటున్నారు. సో ఈ హార్ట్ నొప్పి ఎలా గుర్తించాలి, ఈ ఛాతీలోనే వచ్చే నొప్పి గుండెకు వల్ల వచ్చిన నొప్పా లేకపోతే గ్యాస్ నొప్పి అని తెలుసుకోవాలంటే ఏంటంటే ఛాతీలో నొప్పి వచ్చింది చాలా విపరీతంగా వస్తుందండి హార్ట్ పెయిన్ అయితే. అదేమవుతుందంటే ఆ నొప్పి అనేది ఎడం చేతి వైపు వెళ్ళడం కానీ లేదా మెడల్లోకి వెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ, ఆ నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే చెమటలు పట్టడం, ఆయాసం రావడం, కొంచెం దూరం నడిచిన ఆయాసం రావడం, తల దిమ్ముగా ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. సో షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుంటే ఇది హార్ట్ ప్రాబ్లమా లేకపోతే గ్యాస్ట్రిక్ నొప్పి అనేది తెలుసుకుంటుంది. సో దాని ద్వారా ఏంటంటే మనం చాలా వరకు ఈ హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఈ గ్యాస్ నొప్పి అనేది చాలా వరకు ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వస్తుందండి. ఫుడ్ తిన్న తర్వాత లేదా కారం మసాలా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఇలా గ్యాస్ నొప్పిలా రావడం, ఛాతీలో మట్ట రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం గుండె నొప్పిని, గ్యాస్ నొప్పిని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలాగే ఈ ఛాతీలో నొప్పికి కారణము ఏమేమి ఉంటాయంటే, ఒకటి గ్యాస్ట్రిక్ నొప్పి రావచ్చు, లేదా ఊపిరితిత్తులు ఏమైనా నిమ్ము పట్టి అది చీమ పట్టినప్పుడు కూడా మనకి ఏంటంటే ఛాతీలో నొప్పి రావచ్చు. అలాగే పెద్ద వయసు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఈ ఛాతీ నొప్పి అనేది వస్తుంది అన్నమాట. సో ఈ ఛాతీలో నొప్పికి ఈ విధంగా వేరు వేరు కారణాలు ఉంటాయి. సో ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తే గ్యాస్ట్రోఎంటెరిటిస్ రిలేటెడ్ ఏంటంటే, మనం తిన్న ఫుడ్ ఏంటంటే నోట్లో నుంచి అన్నవాహిక పైప్ అనమాట, ఈసోఫాగస్ ద్వారా కడుపులోకి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది. ఈ డైజెస్ట్ చేయడానికి ఏంటంటే స్టమక్లో కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే రసాయనాలు రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి అది బాగా అరుగుతుంది. అదే కొన్ని మందికి ఏమవుతుందంటే యాసిడ్, మీ ఏజ్ వాళ్ళకి మీకు తెలిసిన డిజీజెస్ గురించి నేను కొంచెం చెప్తాను. అవి కాకుండా లాస్ట్లో మీ ఇంట్లో వాళ్ళకి కూడా కామన్గా ఇప్పుడు ఉండే సమ్మర్లో వచ్చే ఇబ్బందులు కూడా చెప్తాము. వీటిలో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా మీరు డెఫినెట్గా కేఎస్ఎల్కి వచ్చి మా దగ్గర చూపించుకోవచ్చు. ఆల్ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే తామరలు. సో ఏంటంటే ఎప్పుడు తామరలు అనేవి ముందు కూడా ఉండేవండి, అప్పుడు జనరల్గా సపట్ లోషన్, సైబాలు ఇలాంటివి ఏవో రాసేవారు పోయేవి. అప్పట్లో అది ఒక రకం వరకు అక్కడికి తగ్గిపోయాడు. ఇప్పుడు ఏంటంటే మనకి మార్కెట్లో, ఫార్మసీలో చాలా కాంబినేషన్ డ్రగ్స్ అవైలబుల్గా ఉంటున్నాయండి. మీరు ఫార్మసీకి వెళ్ళి నాకు కొంచెం ర్యాష్ వచ్చింది అని చెప్తారు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని కూడా మీకు తెలియదు కదా ఏ ఇన్ఫెక్షన్.
ర్యాష్ వచ్చిందని చెప్పగానే వాడు ఒక ఆయింట్మెంట్ తీస్తారు, అందులో ఒక స్టీరాయిడ్, ఒక యాంటీబయాటిక్, ఒక అన్ని కలగలిపి ఒక మిశ్రమం లాంటివి ఉంటాయి. అది తప్పు, అన్నిసార్లు తప్పు అని నేను అన్ను, బట్ చాలాసార్లు తప్పే అవుతుంది. సో అది రాయడం ఏంటంటే ఇమీడియట్గా మాత్రం చాలా రిజల్ట్ ఉంటుందండి. ఫస్ట్ 10 రోజులు మొత్తం 0 అయిపోద్ది, తగ్గిపోద్ది, దురద తగ్గిపోద్ది, చాలా హ్యాపీగా ఉంటాం. ఒక నెల తర్వాత అసలు మామూలుగా అయితే ఫంగస్ అనేది చర్మంలో పై లేయర్స్లోనే ఉండాలి, ఉంటుంది. అది ఈ స్టీరాయిడ్స్ కానీ వేరే రకం క్రీములు కానీ రాయడం వల్ల ఏమవుతుందంటే అది లోపల్ లేయర్స్లోకి వెళ్ళిపోయి అలాగ అక్కడ ఉండిపోతుంది. మీరు 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత స్టీరాయిడ్ ఆపేసిన తర్వాత అది మొత్తం విజృంభిస్తుంది అన్నమాట, మొత్తం మొహం మీద, కాళ్ళ మీద మొత్తం వచ్చేస్తుంది బాడీ అంతా. ఆ స్టేజ్లో ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ట్రీట్ తగ్గుతుంది, ఏదైనా తగ్గిస్తాం, కానీ చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఒక ఒక నెలలో తగ్గిపోయి ఒక 800 అంటే ఎగ్జాంపుల్గా. జగ్గంపేట ZPTC ఒమ్మి బిందు మాధవి రఘురామ్ దంపతులు 22వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట మండలం ZPTC బిందు మాధవి ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి, రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురాముల పెళ్లి రోజును ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గొల్లపల్లి పద్మావతి శ్రీను, ఆకుల సూర్యభవాని, శ్రీధర్, చెరుకూరి మేరీ, విజయ జయరాజ్, వైసీపీ నాయకులు కాప వరపు ప్రసాద్, నిలపల్లి అప్పారావు, కిలపర్తి వీరబాబు, చెరుకూరి రాజకుమార్, కట్టు తదితరులు రఘురామ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గృహసారథులు, వాలంటీర్స్, అభిమానులు పాల్గొన్నారు. అవునండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహ ప్రతిష్టను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణలు రాజకీయ దురుద్దేశంతోనే సెట్టిబలుచ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు.
వెదురుముడి గ్రామం సెట్టిపలచ సంఘ నాయకులు స్థానిక పంచాయతీ వారి అనుమతి లేకుండా మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని రాత్రికి రాత్రి నిర్మించారని తోట తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో పోలీసు బలగం వచ్చి పులే విగ్రహాన్ని భద్రంగా పంచాయతీ కార్యాలయం బదిలీపరిచారన్నారు. సెట్టిపలచ సంఘీయుల కోరిక మేరకు పంచాయతీ వారి అనుమతితో అక్కడే సెట్టిపలచ నాయకుడు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ తాను కలిసి మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశామన్నారు. ఈ మీడియా సమావేశంలో చైర్పర్సన్ పతివాడ నౌకాదుర్గారాణి, వైస్ చైర్మన్ పిల్లిన గణేష్, పిల్లి శ్రీనివాస్, విప్ పోతంశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ వారి యొక్క అనుమతితో ఆ స్థలాన్ని ఇప్పించి మీకు అక్కడే పులే విగ్రహం పెట్టించేటువంటి ఏర్పాట్లు చేస్తాను. సరే ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడి కేసులు కూడా తీయించేటువంటి ఏర్పాట్లు చేస్తాను అనేటువంటిది నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒకవైపు నుంచి మరి పిల్గుళ్ళ జోగేశ్వరారు, ఒకవైపు నుంచి ఏడు లీలాకృష్ణ గారు దాన్ని ఏ విధంగా రాజకీయంగా వాళ్ళు పాపం గడుపుకోవడం కోసం ఏ రకంగా కార్యక్రమం చేశారనేటువంటిది మీ అందరికీ తెలుసు. దాంట్లో కూడా యోగేశ్వర గారు పొద్దున ఒక ప్రెస్ మీట్, సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి అనేక రకాలైనటువంటి విధంగా మాట్లాడడం, ఏ విషయం గురించి ఎదురుమూళ్ళు విగ్రహం గురించి మాట్లాడినా ముందు ఒకసారి తోటత్రి మూర్తులు దౌర్జన్య అన్యాయం, వెనకాల ఒకసారి తోటత్రి మూర్తులు అన్యాయం. బీసీలు బీసీలను అమదొక్కేస్తారండి ఇక్కడ, బీసీలని మరి ఏ విధంగానే కూడా గౌరవం లేకుండా చేసేస్తున్నాడు అనేటువంటి అది ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి విధానం మనం చూసాం. మాట్లాడటంలో కూడా దుర్మార్గమైనటువంటి విధంగా మాట్లాడతాం, అంటే ఆ మాట్లాడినటువంటి విధానం చూస్తే ఆయన దీన్ని ఏదో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఆ మాట్లాడినటువంటి విధానానికి నేను రియాక్ట్ అవ్వాలి. నేను రియాక్ట్ అయ్యి నా విధానంలో నేను వెళ్తే ఆయన దాన్ని ఉపయోగించుకోవాలి, ఆ రకమైనటువంటి సానుభూతి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆయన ప్రవర్తించినటువంటి విధానం చూసాం. అక్కడికే పదే పదే నాయకులందరూ తీసుకొచ్చి ఎదురుమూళ్ళు ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక ప్రయత్నం చేయడం, తర్వాత గ్రామస్తులందరూ నన్ను నా దగ్గర రావటం, ఆ గ్రామస్తులు ఆ మండల బీసీ చెట్టుపల్లి పెద్దలు అందరూ వచ్చి మా వాళ్ళు ఏదో కొంతమంది కుర్రాళ్ళు పొరపాటుని పంచాయతీ అనుమతి తీసుకోకుండా చేసినటువంటి దానికి తప్పైపోయింది, మీరు పెద్ద మనం చేసుకుని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ఆవిష్కరించారని చెప్పినప్పుడు శాసన మండలి సభ్యులు ఉడుపూడి సూర్యనారాయణరావు గారిని తీసుకొచ్చి ఆ గ్రామంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సూర్యనారాయణరావు గారు నేను పంచాయతీ యొక్క అనుమతితో పంచాయతీకి వెళ్ళి ఆ గ్రామంలో ఉండే చెట్టుపల్లి సంఘ నాయకులు అందరూ వెళ్ళి పంచాయతీని ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. బీసీల మీద రాకుండాటువంటి ప్రేమ ఏంటి లేకపోతే అభిమానం ఏంటి అనేటువంటి ఆయన చెప్పక్కర్లేదు. మెండపేట మున్సిపాలిటీలో జగదీశ్వరరావు గుర్తుపెట్టుకోండి, నీ తండ్రి గారు మున్సిపల్ చైర్మన్ చేశారు, మీరు మున్సిపల్ చైర్మన్ చేశారు. మెండపేట మున్సిపాలిటీలో ఎప్పుడైనా చెట్టుపల్లి సోదరిని ఏమన్నా మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి పక్కన కూర్చోబెట్టుకున్న సందర్భం ఏమన్నా మీరు బీసీల గురించి మాట్లాడతారా? ఏ రకమైనటువంటి రైట్ ఉందో మీకు బీసీల గురించి మాట్లాడతారు? ఈ నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం వచ్చినా బీసీలకు ఏ విధమైనటువంటి ఏ విధంగా గౌరవించామనేటువంటిది ఒకసారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు వరకు వచ్చినటువంటి పదవులు చూసుకుంటే గుర్తుపెట్టుకో. అంతేగాని ఊరికే చెప్పుకోవడం మీ ఇష్టం వచ్చినట్టు మరి ఎటు పడితే తిరుగుతారు నాలుగు అనేటువంటి ఉద్దేశంలో మీరు తిప్పడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి దానికి ఒక అవసరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు సరైనటువంటి గుణపాఠం చెప్తారనేటువంటిది మీకు తెలియపరుస్తూ మరి రెండో మరి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు విషయాలు మీతో చెప్పాలనేటువంటి దశలో ఏర్పాటు చేశాం. ఒకటి ఏదైతే
పూలే గారి యొక్క జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి రోజుని ఒక మరి అనుకోని సంఘటన ఒకటి తాత్పూడిలో జరిగింది. ఎదురుమూడిలోని ఎదురుమూడిలో పంచాయతీ స్థలం దాన్ని పూర్వం ఎప్పుడో మరుగుదొడ్డిగా వాడేటువంటి స్థలం ఉంటుంది. ఆ మరుగుదొడ్డిగా వాడేటువంటి స్థలాన్ని వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టిన తర్వాత ప్రభుత్వం ఆ మరుగుదొడ్డు వాడటం మానేశారు. నిరుపయోగం ఉన్నది. దాన్ని ఏదైతే పంచాయతీకి సంబంధించినటువంటి డిజిటల్ లైబ్రరీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక తీర్మానం కూడా చేసి దాన్ని ఆ స్థలాన్ని జియోటెక్ చేశారు ప్రభుత్వం వారికి. జియోటెక్ చేసి ఆ శాంక్షన్ రావడంతో అది నిర్మాణం చేయాలనేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి స్థలం. దాంట్లో మరి బీసీ సోదరులు అందరూ కొంతమంది పంచాయతీకి ఏ విధమైనటువంటి దరఖాస్తు తెలుసుకోకుండా పంచాయతీకి తెలియకుండా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి రోజుని జయంతికి ముందు రోజు తెల్లవారుజామున దాంట్లో నైట్ ఒక లారీ గ్రావెలు లీలాకృష్ణ గారు గ్రావెలు పంపించాడు దానికి. ఆ గ్రావెల్ వేసి ఒక బొమ్మ పట్టుకొచ్చి ఆ బొమ్మని తెల్లవారుజామున అక్కడ పెట్టడం జరిగింది. ఉదయం అయిన తర్వాత ఆ పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఉదయం 10 గంటలకు 11 గంటలకు ఆ ప్రాంతంలో పోలీసులు వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి పంచాయతీ గ్రామ పంచాయతీలో భద్రపరిచి వీళ్ళందరినీ పోలీసు వారు మరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం జరిగింది. దాని మీద తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు. వాళ్ళని అరెస్ట్ చేయటం వెంటపేట టౌన్ స్టేషన్ తీసుకొస్తే మరి నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మండల ఎంపీపీ గారు అదేవిధంగా అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు సంఘనాయకులు అందరూ జాయిన్ ప్రకారంగా పంచాయతీ వాళ్ళు మేము అందరూ వెళ్ళి ఆ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అక్కడ భవిష్యత్తులో కూడా అక్కడ ఉన్నటువంటి కేసులు కానీ అవి కానీ ఏం చేయాలనేటువంటి చూసి వాటి గురించి కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఆ కేసులు కూడా లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. దీన్ని ఎక్కడ ఇది ఆరిపోతుందేమో అని చెప్పేసి పెట్రోల్ డబ్బా పట్టుకుని తిరుగుతున్నారేమో. ఆరిపోకుండా దీన్ని ఆజ్యం పోతుంది. ఆరిపోతే వాళ్ళకి పనే ఉండదు. వీళ్ళు ఎన్ని కౌరులన్నా చెప్తారు. ఈవేళ ఆ పూలే గారు విగ్రహం అక్కడ పెట్టి రేపు ఎల్లుండి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు తీయించేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రభుత్వ స్థలాన్ని పర్మిషన్ లేకుండా అనుమతులు లేకుండా కట్టినటువంటి విగ్రహం పెట్టారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులకి రోజు కోర్టులు అమ్ముడతారు కాదు. ఈ మాట్లాడిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మాట్లాడిన వాళ్ళు అందులోనే ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అక్కడ అక్కడ కాలుతున్న మంటలో కాస్త కెరోసిన్ ట్విట్టర్లో పోసి ఒక 10 నిమిషాలు మాట్లాడేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ కేసులు ఎవరు తీస్తారు? కేసు రోజు కేసులు కూడా కోర్టులు కూడా తిరిగేది ఎవరు? ఈ బాధలు పడేది ఎవరు? అంటే వీళ్ళకి కావాల్సింది వాళ్ళ అక్కడ ఇబ్బందులు లేకుండా ఉండటం అనేటువంటిది కాదు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ రాజకీయ పాపం కడుక్కోవటమే వీళ్ళకి ముఖ్యం. నేను ఆయా చెప్పాను, అతను నోటు 4 తలసరా ఎక్కిపోయి మాట్లాడేటువంటి విధానాన్ని చూశాను. అది ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో ఆయనకు తెలుసు నాకు తెలుసు. అట్లానే మాట్లాడతారు, టైం వచ్చిందాక అలా మాట్లాడతారు. తర్వాత రెండోది ఆయన అక్కడ ఇలాంటి సంఘటనలోకి వెళ్ళి ఆ మంట ఆరిపోకుండా కాస్త పెట్రోల్ పోతున్నాడు వెళ్ళి. కానీ ఒక విషయం నేను చెప్తాను, ఇటువంటి సందర్భంగా వెళ్ళి ఆ మంటలో పెట్రోల్ పోసినప్పుడు ఆ పెట్రోల్ ఆ పవర్కి ఆ ఫైర్కి ఆ మంటలోనే తగలడిపోయేటువంటి రోజు ఏదో రోజు వస్తాం ఖచ్చితంగా. అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. నాకు కావాల్సింది ఆ ఊరు ప్రశాంతంగా ఉండడం కావాలి. ఆ ఊళ్ళో ఎవరి మర్యాదలు వాళ్ళకు ఉండాలి. గ్రామ పంచాయతీని గౌరవించే వాళ్ళు వీళ్ళకి కావాల్సిన సమస్యలు అడిగారు. ఆ పూలే గారి విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది.
ఆ కేసులు కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేసి వాటిని కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నామనేటువంటి మనం చూసుకుంటే ఇటువంటి తప్పుడు విధానాలు ఇటువంటి తప్పుడు రాజకీయాలు వీళ్ళకి అలవాటు అయిపోయింది. అక్కడ విగ్రహం తీసేస్తే తోటరి ముక్కు తీయించేశాడు, ఎక్కడైతే జరిగితే తోటరి ముక్కు తీయించాడు. ఒక కేసు విషయంలో అనపర్తి న్యాయస్థానం మండపేట నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణపై అరెస్టు వారెంట్ జారీ చేస్తే హార్ట్కు స్టంట్ వేయించుకున్నారని వాయిదా కోరితే ఈసీఐ శివాగణేశే సహకరించిన విషయం గుర్తులేదా అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. లీలాకృష్ణపై వ్యక్తిగత ద్వేషం ఉంటే సీఐ కోర్టు ఆదేశాలు అమలు చేయదురు కదా అని తోట మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. 2 సంవత్సరాలుగా మండపేట సీఐగా విధులు నిర్వహిస్తున్న శివా గణేష్ కాపు అని ఇంతవరకు లీలాకృష్ణకు తెలియదా, నేడు గుర్తు చేయాలా అని తోట విమర్శించారు. ఏనాడు సీఐపై అవినీతి ఆరోపణలు లేవని తోట తెలిపారు. వేగుళ్ల లీలాకృష్ణ తనయుడని కాలర్ పట్టుకున్నాడని విజువల్తో చూపితే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సీఐ శివా గణేష్ సవాల్ చేశారని తోట తెలిపారు. అంటే పెద్దిరెడ్డి సేవ గణేశు అంటే ఆయన కాపు కాబట్టి తోట త్రిమూర్తులు కాపు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటి తప్పుడు ప్రయత్నం చేయడానికి తప్పుడు ప్రచారం చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని మానుకోండి. ఇప్పటికైనా ఏదైతే పెద్దిరెడ్డి సేవ గణేశ్ అనేటువంటి సీఏ గారు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, నా కొడుకుని కాళ్ళ పట్టుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి లీలాకృష్ణ గారు సీఏ గారు అడిగితే సీఏ గారు ఒకటే చెప్తున్నాడు, నేను అతన్ని కాళ్ళ పట్టుకున్నట్టు చూపిస్తే నేను రాజీనామా చేస్తాను, నేను ఉద్యోగానికి రిజైన్ చేసేస్తానని చెప్పేసి కూడా చెప్పాడు. ఎక్కడన్నా అడుగుతుంటే ఇప్పటికి కింద ముందు నుంచి వెనకాల నుంచి 100 రకాల స్లోలింగ్ నడిపేద్దరు కదా వీళ్ళందరూ, ఇప్పటికే అటువంటిది ఏదో నుండిని చెప్పాలంటే అటువంటిది ఏదో చూపిస్తానండి. ఖచ్చితంగా ఎవరు చేసినా ఒక అధికారం కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే తప్పే, ఊరికే బురద జల్లేటువంటి విధానంగా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకటి, రెండోది రాజమండ్రి కోర్టు నుంచి డిసెంబర్ నెలలోనూ ఎప్పుడో ఉంటుందండి, ఒక్క నిమిషం 1/1/2023 రాజమండ్రి కోర్టు, ఏ కోర్టు అది, రాజమండ్రి కోర్టులో ఇతని మీద ఏదో కేసు ఉంటే అనపర్తి కోర్టులో ఇతని మీద ఒక కేసు ఉంది, అనపర్తి కోర్టులో ఇతని మీద కేసు ఉంటే కోర్టుకి వాయిదాలకు వెళ్ళకపోతే వారెంట్ ఇచ్చారు, ఆ వారెంట్ మెండపేట రాయవరం పోలీస్టేషన్కి వచ్చి అతను అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ వేశాడు. ఆయన ఆర్డర్ వేస్తే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కోసం పోలీసులు వస్తే ఎస్పీ గారు తోటి సీఏ గారు మాట్లాడితే ఎస్పీ గారు అతను హార్ట్ అటాక్ వచ్చింది నాకు హాస్పిటల్ నుంచి మొన్న వచ్చానని చెప్పేసి అంటే సరే రీకాల్ పెట్టుకుంటాడులే వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. అది సీఏ గారు ఇతని మీద వేరే ఆలోచన ఉంటుంటే ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం, అలా ఇలాంటి తప్పుడు అభిప్రాయం ఉంటే కోర్టు ఇచ్చినటువంటి పైగా అది అనపర్తి కోర్టు వారెంట్ కోర్టుకి హాజరు కాలేదని చెప్పేసి వారెంట్ ఇచ్చింది, ఆ వారెంట్ ప్రకారంగా ఆ రోజు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయడానికి వెళ్ళేది ఇతనికి బైపాస్ అయిందండి, ఏదో 2 స్టడ్లు వేయించుకున్నారో అనేటువంటిది ఎస్పీ గారికి చెప్తే ఎస్పీ రికాల్ పెట్టుకోమని చెప్పేసి వదిలేసి వచ్చామని చెప్పారు. మరి అది కూడా పోలీసే కదా చేసిందా. ఎలా రబీ సీజన్లో క్షేత్రస్థాయిలోని రైతులకు అవగాహన కల్పిస్తూ వారి పండించిన ధాన్యానికి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సకాలంలో తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పీఏసీఎస్ కార్యదర్శులకు ఇన్ఛార్జి కలెక్టర్ తేజ్ భరత్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు గోనె సంచులు వినియోగ ఛార్జీలు 3.39 రూపాయలు, హమాలీ ఛార్జీలు 22 రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై ఏవైనా సందేహాలు ఫిర్యాదుల కొరకు జిల్లా కార్యాలయం 8309487151 మరియు 08 8
32940788 వద్ద కంట్రోల్ రూమ్ను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంప్రదించాలని పేర్కొన్నారు. డివిజన్ మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ తెలిపారు. ఈ డాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్ మీద ప్రజెంట్ ఉన్నటువంటి గైడ్ లైన్స్ కండిషన్స్ తెలియజేయడం, అందులో సిఇఓ ప్యాక్స్ యొక్క రోల్ ఏంటి, మన మీరు చేయాల్సినటువంటి విధి నిర్వహణ ఏంటి దాని మీద ఒక అవగాహన కల్పిస్తూ చాలా ఇంపార్టెంట్ అని నేను భావించాను. అందుకనే ముందుగా మిమ్మల్ని ఇవ్వడం జరిగింది. అంటే చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, బిఏఏ టెక్నికల్ అసిస్టెంట్, పిల్లలు, తర్వాత ఫార్మర్స్, ఎంప్లాయీస్, చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. బట్ ఇందులో కనపడకుండా అత్యధికమైనటువంటి ఇంపార్టెంట్ పర్సన్ సిఇఓ ప్యాక్స్గా నేను భావిస్తున్నాను. అందుకని ఫస్ట్ మీటింగ్ మీతో కాన్ఫర్ చేయమని మనం వాళ్ళకి చెప్పాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ మీటింగ్ ఫర్ స్టేక్ హోల్డర్ మీటింగ్ ఇన్ దిస్ సీజన్. లాస్ట్ సీజన్లో అసలు మీటింగ్ పెట్టలేదు, సిఇఓ ప్యాక్స్తో మీటింగ్ కూడా జరిగినట్టు. సో ఇందులో ఏంటంటే మనకి ఖరీఫ్లో జరిగిన ఆన్లైన్ విధానమే రబీలో కూడా జరుగుతుంది. ఈ ఆన్లైన్ విధానంలో 3 స్టెప్లు ఉంటాయి. 3 స్టెప్లలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే షెడ్యూలింగ్. షెడ్యూలింగ్లో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిబంధన ఏంటి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ గ్రామానికి వెళ్ళి సాగులు వీళ్ళే బాగా ఉన్నటువంటి పండినటువంటి దాంట్లో వెతికి శాంపులు వీళ్ళే తీసుకొచ్చి ఆ శాంపుల్ని టెస్ట్ చేసి ఆ శాంపుల్ యొక్క మాయిశ్చర్, ఇతర ఎఫెక్టివ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారంగా బేస్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం పంపించాలనేది ఫస్ట్ పాయింట్. ఈ ఎంటైర్ సైకిల్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ కూడా దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే కరెక్ట్ సీజన్ మొత్తం ఒక్క మన ఇళ్ళలో 285,000 టన్నులు లాస్ట్ సీజన్లో ప్రొక్యూర్ చేస్తే నాకు తెలిసి వాటిలో ఒక్క శాంపుల్ కూడా విఏఏ టీఏని తీసుకొచ్చింది లేదు. ప్రతిదీ ఫార్మర్ తీసుకొచ్చిన శాంపుల్ నేను టెస్ట్ చేస్తున్నాను తప్ప వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి తీసుకురావటం లేదు. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టెప్. స్టార్టింగ్ స్టెప్పే మనం రాంగ్ స్టెప్ వేసాం, దానివల్ల ఏ అనర్థాలు జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి. సో మీరు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు, బట్ టెక్నికల్ అసిస్టెంట్ ఈస్ యువర్ మీరు అపాయింట్ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మన గవర్నమెంట్ నామ ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్ మార్నింగ్ అవర్స్లో, ఆఫీస్ అవర్స్ కాదు, మార్నింగ్ అవర్స్లో 6 to 9 ఉలే అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని బత్తిన సుబ్బారావు సేవా సమితి అధ్యక్షుడు బర్రేకొండబాబు ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ వద్ద నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరుగుతోంది. దీనిలో భాగంగా ప్రతిరోజు క్రికెట్ మ్యాచ్లను ప్రముఖులు ప్రారంభిస్తున్నారు. సోమవారం జరిగిన క్రికెట్ మ్యాచ్ను నగర వైసీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి, వైసీపీ నాయకురాలు కొత్త విజయలక్ష్మి, దివంగత మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు, కుమార్తె రాజమహేంద్రవరం తొలి మేయర్ దివంగత ఎంఎస్ చక్రవర్తి సతీమణి, మాటూరి లక్ష్మి, కొత్త బాలమురళి, బత్తిన సుబ్బారావు సేవా సమితి అధ్యక్షులు బర్రేకొండబాబు, నగర యువజన విభాగం అధ్యక్షుడు పీతా రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ టీం సభ్యులను పరిచయం చేసుకున్నారు. నువ్వు కొట్టేశారనుకో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించేందుకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టరేట్ ఎదుట భారత సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు జరిగేలా చూడాలి ఈ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు వెల్లడి. రాజమండ్రి సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ మార్గాని భరతరామ్ను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పరిస్థితులు అజాగ్రత్తగా విమర్శించుకుంటారని వైసీపీ నాయకులు హితవు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.